ఈ వారం ధనుసు రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఊహించిన దానికన్నా ఖర్చులు అధికం చేస్తారు. ఆదాయం కనిపించే మార్గాల కోసమై అన్వేషిస్తారు. నూతన వ్యవహారాలు, నూతనమైనటువంటి పెట్టుబడులు, ఇంకా ప్రత్యేకమైనటువంటి ఖర్చులు ఇవన్నీ కూడా ముందు వచ్చి పడతాయి. ఏది చేసినప్పటికీ ఏదో ఒక ఆటంకం, ఏది చేయాలన్నా ఎవరో ఒక ఆటంకపరిచేవాళ్ళు, ఇలా అన్నట్టు గడుస్తూ ఉంటుంది ఈ వారం అంతా. ఆరోగ్యం కూడా సహకరించదు. ఇక ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శని మరియు కుజుడు ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలే కాబట్టి ప్రతి విషయంలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకుని కొంచెం శ్రమతో శ్రద్ధతో నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గురుడు ద్వితీయంలో ఉండి లాభం చేకూర్చుతాడనుకుంటాం, కానీ ఆ యొక్క గురుడిని స్థానం నీచస్థానం కాబట్టి అంతగా చూపించకపోవచ్చు. ఇక ఈ నమ్మక ద్రోహాలు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి అవి కూడా వాటి పట్ల కూడా శ్రద్ధ వహించి జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది ఈ ధనస్సు రాశి వారు. ఇక వ్యాపారం చేసేటువంటి వారికి కొంత అనుకూలించిన తాత్కాలికంగా కొన్ని పనులు వాయిదా పడుతూ ఉంటాయి. మధ్యవర్తిత్వాలకు వెళ్ళడం మంచిది కాదు. విద్యార్థులైనటువంటి వారికి సామాన్యంగా గడుస్తుంది, ఉద్యోగస్తులైనటువంటి వారికి కూడా సామాన్యంగానే గడుస్తుంది. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి చేయాలంటే కష్టమే, చేయకున్నా కష్టమే అన్నట్టుగా మిశ్రమ ఫలితాలతో ఈ వారమంతా గడుస్తుంది. ఇక సాంకేతిక రంగాల వారు ముందుకు పట్టుదలతో సాగినప్పుడే కొంత పనులు మాత్రమే పూర్తి చేసుకోగలుగుతారు. ఇక ఈ రాశి వారికి శుక్రవారం అనుకూలించదు, కానీ వారాంతంలో కొన్ని పనులు పూర్తి చేసుకోగలుగుతారు.